బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సోడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. రాజకీయాల మీద ఏమైనా విరక్తి కలిగిందా మీకు? లేదండి, పొలిటికల్ ప్రొఫెషన్ అనేది అన్గ్రేట్ఫుల్ ప్రొఫెషన్, దానికి మనం చింతించకూడదు. నన్ను ఎవరు కూడా రాజకీయాల్లోకి రమ్మని, గన్నవరం నేను రాకపోతే ఏదో అయిపోతుందని రాస్తారు ఒకళ్ళు ధర్నాలు చేయలే. నాకు ముందు ఐదుగురు శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మాజీలుగా ఉన్నారు గన్నవరం. నేను ఆరోగ్యకృష్ణుడిని, నా తర్వాత కూడా ఇంకా చాలామంది ఉంటారు. వంశీ గారు, నాకు మేడం గారు చెప్పినట్టుగా గతంలో కంటే ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నప్పటికీ మీరు పార్టీ మారటం వల్ల ప్రజలు కూడా స్వాగతించారు మీ నియోజకవర్గ ప్రజలు. అంటే ఏదైనా మేలు జరుగుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయని. అయితే ఆశించినంత గత అంతకుముందు ఐదు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఐదేళ్ల కన్నా ఈసారి పోలిస్తే నియోజకవర్గాల్లో అనేక సమస్యలు, ముఖ్యంగా అంతర్గత రహదారులు, రోడ్లు కానీ విషయాల్లో కానీ ప్రజా లోకల్ సమస్యలు పట్టించుకోలేదు అనేది ఒకటి. నెంబర్ టూ, ఇళ్ల స్థలాల మీద ఒక పెద్ద వివాదం నడుస్తుంది అక్కడ, ఏంటి దాని కారణం ఏంటి? అంటే ప్రతి ప్రభుత్వానికి, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక జెండా కానీ ఎజెండా కానీ ప్రాధాన్యత కానీ ఉంటుందండి. వాళ్ళ వర్కింగ్ స్టైల్, వాళ్ళ ఫిలాసఫీ ఒక రకంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ రూరల్ పావర్టీని ఏదో రకంగా ఎంతో కొంత వేణీళ్ళకి చన్నీళ్ళలాగానో, చన్నీళ్ళకి వేణీళ్ళలాగానో వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికేట్టు ఈ ప్రభుత్వం చేయగలిగింది. అది నిజంగా గొప్పే కదా. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వంలో హెచ్ఆర్డీ మినిస్ట్రీ అని ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ నిధులు హెచ్ఆర్డీకి కేటాయిస్తారు. కానీ చాలామంది తెలియక ఈ మానవ వనరులు అంటే ఏముందనుకుంటారు. హ్యూమన్ రిసోర్సెస్ మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ప్రాజెక్ట్ కాక ఏమవుతుంది? విద్య మీద కానీ వైద్యం మీద కానీ పెట్టేది హ్యూమన్ రిసోర్సెస్ మీద పెట్టేది క్యాపిటల్ ఇంటెన్సివే కదా, కాబట్టి అది పెట్టుబడే కదా. అట్లాగే ఎవరైనా ఒక తరం చదువుకుంటే, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసరో, డాక్టరో, ఒక ఇంజనీరో అయితే అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ మారిపోతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది, సొసైటీలో వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. వాళ్ళు కూడా ఇవే చేస్తామని చెబుతున్నారు. స్టేట్ లో డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ అంతా బోటకం అని చెప్పంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది చెప్పంటున్నారు. కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేది దానికి డెవలప్మెంట్కి ఏం సంబంధం ఉండదు సార్. కాబట్టి డెవలప్మెంట్కి, గెలవటానికి, ఓడిపోవటానికి అదేం కాదు. మరి గెలుపు ప్రధానమైనటువంటి అంశం ఏముంటుందండి? డెవలప్మెంట్తో ప్రజలు పట్టించుకోరు, అచ్చం కేవలం దేన్ని పట్టించుకొని? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ సార్. మనం ఒక నెల రోజుల తర్వాత ఏ రకంగా హెయిర్ కట్ చేస్తామో అభివృద్ధి కూడా అంతే. ఒకరోజు రోడ్డు వేస్తాం, ఒక నెల తర్వాత డ్రైనేజ్ సమస్య వస్తుంది, మళ్ళీ డ్రైనేజ్ చేస్తాం. ఆ డ్రైనేజ్ చేసిన తర్వాత దానికి గ్రావిటీను, దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు బయటకు వస్తాయి, అది సరి చేస్తాం. తర్వాత వాళ్ళు వచ్చి ఇది ఓపెన్ డ్రైన్ ఉంది, ఇది కన్సీల్డ్ డ్రైన్ కావాలంటారు. కన్సీల్డ్ డ్రైన్ వేసినాక దాంట్లో ఏదో పూడిపోయింది, మళ్ళీ ఇది ఇప్పుడు ఎవరు ఓపెన్ చేస్తారంట. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కదా, దానికి స్టాప్ ఎక్కడ ఉంది? ఈ నిరంతరంగా జరిగేటువంటి అభివృద్ధి విషయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అసలు వాటిని పట్టించుకోలేదు, కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడింది. ఇది కేవలం జనానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఓట్లు తెచ్చుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది ప్రధానమైన విమర్శ. అవును, డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు బతకటానికి ఇస్తున్నారు. అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్థికంగా స్తోమత లేక, చదువుకోలేక, హాస్పిటల్స్కి వెళ్ళలేక, వైద్యం చేయించుకోలేక, అప్పుల పాలైపోయి వాళ్ళ కుటుంబ జీవితం గడవక ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం వాళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత, మీకు ఇందాక ఎంజీఎన్ఆర్ చేసి చెప్పాను, అట్లాగే హ్యూమన్ రిసోర్సెస్కి క్యాపిటల్ ఇంటెన్సివ్ స్కీమింగ్ తప్పితే వేరేదేం కాదు. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సోడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.